మన అక్క బావకు పోవాలి, మన తమ్ముడికి పోవాలి, మన అందరికి పోవాలి, అందరికి కూడా మెసేజ్ పోవాలి. ఏంటంటే ఈసారి వీళ్ళు 10 లక్షలు ఇచ్చినా 10,000 ఇచ్చినా ఎన్ని అంబేద్కర్ విగ్రహాలు పెద్ద పెద్ద పెట్టడానికి కేసీఆర్ అంటున్నాడు. నిజంగా అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టుకునే అర్హత కేసీఆర్ ఉన్నదా? ఉన్నాయా? ముఖ్యమంత్రి గారు ద్రోహి. రాజ్యాంగం ఏం చెప్పింది? పారదర్శకంగా పాలన నిర్వహించమని చెప్పింది. రాజ్యాంగం ఏం చెప్పింది? రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 లో రాజ్యాంగం ఏం చెప్పింది? ఈ పేద వర్గాలను సమానంగా చూడండి అని చెప్పింది. ఆ రాజ్యాంగం నువ్వు చూడలేదు, పేద వర్గాలను దోపిడీ చేసావు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముట్టుకునే అర్హత లేదు. లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహమే కాదు, జ్యోతిరావు పూలే విగ్రహమే కాదు, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహమే కాదు, చాక లైలమ్మ కాదు, షోయబుల్లా కానీ కాదు, సమ్మక్క సారక్కనే కాదు, ఎవరిని కూడా